పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 28వ వార్డులో జెండా చెట్టు దగ్గర టీడీపీ వైసీపీ వర్గులు పరస్పరం దాడులు చేసుకున్నారు. బాబు షూరిటీ కార్యక్రమం కోసం టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టారు. వైసీపీ మద్దతుదారుల ఇళ్లకు కూడా టీడీపీ జెండాలు కట్టారు. వద్దని ఎంత చెప్పినా పట్టించుకోలేదని, కర్రలతో తమపై దాడి చేశారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన యూసఫ్, జన్ అహ్మద్ షాక్ ఇద్దరికీ కూడా గాయాలయ్యాయి. వారికి మాచర్ల ప్రభుత్వ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిని పరామర్శించారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మాచర్లలోని అంబేద్కర్ సెంటర్లో తమపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఎమ్మెల్యే వాహనాన్ని కూడా అడ్డుకుని నిరసన తెలిపారు వైసీపీ ముస్లిం మైనార్టీ నేతలు. ప్రశాంతంగా ఉన్నటువంటి పల్నాడులో హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారని పిన్నెల్లి ఆరోపించారు. అందుకే 7 హత్య కేసుల్లో ప్రధాన ముత్తాయిగా ఉన్నటువంటి ఫ్యాక్షనిస్ట్ బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గానికి పంపారని అన్నారు. ఎలక్షన్లు జరిగినాయి కానీ పల్లెటూరు నుంచి వెహికల్స్ లో కార్లలో వచ్చి ఈరోజు ఆ ముస్లిం గడ్డ మీద, ముస్లిం కుటుంబాల మీద దాడి చేసి తలలు పగలు కొట్టి దాడి చేసే పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. ఇది చేతనైతే మీరు ప్రజల దగ్గరికి పోయి మీరు చేసిన పనులేమో చెప్పుకోవాలి, తప్పితే ఈ రకంగా రెచ్చగొట్టేసేసి, ఈ రకంగా భయభ్రాంతులు చేసి, మారణాదాయంతో దాడి చేసి, తద్వారా ఏదో గ్రూపులు చేసి బెదిరిచ్చేసి లబ్ధి పొందాలని ఒక ఆలోచనతో పనిచేస్తా ఉన్నారు. ఎందుకంటే అతనికి అలవాటు బ్రహ్మారెడ్డికి. అతని గతంలో ఒకే రోజు 7 మందిని చంపిన 7 మర్డర్ల కేసులో ఏమని ముద్దాయి. అతనికి ఫ్యాక్షన్ ప్రోత్సహించాలి, గ్రూపులు రెచ్చగొట్టాలి, కులాలను రెచ్చగొట్టాలి, తద్వారా ఏదో రాజకీయ మాచర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణుల మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి గుంటూరు నుంచి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ నల్ని. మాచర్ల నియోజకవర్గంలో ఏ చిన్న వివాదం జరిగినా, అంటే రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం పెట్టాలన్నా అది తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఘర్షణలకు దిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే గడిచిన వారం రోజులుగా చూసుకుంటే, గడిచిన వారం కూడా మంచికల్లు ప్రాంతం, మాచర్ల నియోజకవర్గం మంచికల్లు ప్రాంతంలో కూడా ఇట్లాగే ఫ్లెక్సీల విషయంలో టీడీపీ వైసీపీ వర్గీయులు గొడవలు పడ్డారు. ఇప్పుడు తాజాగా మాచర్ల నియోజకవర్గంలో, మాచర్ల ప్రాంతంలోనే మరొకసారి టీడీపీ వైసీపీ ఇద్దరు కూడా పరస్పరం దాడి చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అయితే ఈ విషయం మీద, అంటే గడిచిన సంవత్సరాల కాలంగా చూసుకుంటే ఏ చిన్న కారణం వచ్చినా, ఏ చిన్న సందర్భం వచ్చినా రెండు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితి అయితే మాచర్ల ప్రజలకి కొంత భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఈ రోజు జరిగిన దాడి నేపథ్యంలో మైనార్టీల మీద టీడీపీ నాయకులు దాడి చేశారని స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్ లో అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఈ లోపుగా అటు వస్తున్నటువంటి ఎమ్మెల్యేని కూడా వాళ్ళు నిలిపివేయడం జరిగింది. సో ఇక్కడ మా మీద దాడులు చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరు అంటే కేవలం పరామర్శలకి మాత్రమే అంటే పరిమితం అయితే కుదరదు అనేటువంటి డిమాండ్ కూడా ముస్లిం మైనార్టీ నుంచి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులను కూడా ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. ఈ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని. ఇట్లా మొత్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, అంటే రాజకీయ కోణాల్లోనే ఈ దాడులు జరగటం, రెండు పార్టీల మధ్య ప్రధానంగా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఎన్నికల సందర్భంగా ఎలాంటి గొడవలు జరుగుతాయనేటువంటి భయాందోళనలు అయితే మాచర్ల ప్రజలు ఉన్నారు. రైట్ కృష్ణ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.